పార్టీ విభేదించడం, తెలుగుదేశం పార్టీ ఆ రోజున భారతీయ జనతా పార్టీ ఎందుకోసం అట్లాంటి నిర్ణయం ఆ రోజున తీసుకుందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు టీడీపీలోనే ఉన్నారు. 2018లో విడిపోయారు కదా తెలుగుదేశం పార్టీ. 2018లో మేము కూడా తాళ్ళదూరం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము, ఒకవేళ ఎన్డీఏలో నుంచి మినిస్ట్రీలో నుంచి బయటకు వస్తే ఓకే, కానీ ఎన్డీఏలో ఉండండి, మనకు ఫ్యూచర్గా బాగుంటుందని చెప్పాము. ఆ టైంలో ఈ స్పెషల్ స్టేటస్ లేకపోతే ఇంకొక ఇష్యూ ఎందుకో కానీ ఆ రోజు నిర్ణయం మాకు అంత కరెక్ట్ కూడా అనిపించలా. అదే అంటే ఆయన తీసుకున్న నిర్ణయమా లేకపోతే పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయమా ఎన్డీఏ నుంచి బయటకు? అంటే ఇప్పుడు పార్టీ జనరల్గా కూడా పాలిట్బ్యూరోలో మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, కానీ ఫైనల్గా లీడర్స్నే ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అంత అంటే 4 సంవత్సరాల క్రిందట సార్ 2014లో పవర్లోకి వచ్చినటువంటిది, 2014లో వచ్చినటువంటి పార్టీ కాస్త అంటే కలిసి ఉన్నటువంటిది కాస్త ఒక్కసారిగా అంత విభేదించాల్సిన అంత నెగిటివిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్